హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారత? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే మళ్ళీ నేను బ్లాగ్ స్టార్ట్ చేసాను అనమాట, అండ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేను చెప్పాను కదా నిన్నే 7:00 స్టార్ట్ అవ్వాలనుకున్నాం, మాకు కూడా తెలుసా సంగతి ఏదో అనుకున్నాను, కానీ 7:00 అనుకుంటేనే కనీసం 8:00 అవుతుంది అని చెప్పి అస్సలు లావు బుద్ధి కాలేదు తెలుసా. ఎంత కష్టమైపోయిందో అలా పడుకొని ఉండాలనిపించింది, బట్ తప్పదు కదా లేచి వెళ్ళాలి. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళాలనుకుంటున్నాము. ఫస్ట్ కిందకి వెళ్ళిపోయి ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే తినేసేసి ఆ తర్వాత మళ్ళీ కార్ట్ తీసుకొని వస్తాం అన్నమాట. మళ్ళీ లగేజ్ అంతా తీసుకెళ్ళాలి కదా, అంతేనా? అందులో ఎక్కువ నా లగేజే ఉందన్నమాట. నా బట్టలు అయితే ఏవో నేను రెగ్యులర్ గా యూజ్ చేసుకునేవి. నా హ్యాండ్ బ్యాగ్స్ ఇందులో లేవుగా, అవి వెళ్ళిపోయాయిగా. సో అది సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, అండ్ ఒకవేళ ఏమైనా ఆప్షన్స్ ఉంటే నేను మీకు కూడా షేర్ చేసుకుంటాను. సో హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమేమి పెట్టారో అన్నది అయితే మీ అందరికీ ఒకసారి ఊరికి అలా చూపించేశాను కదా, నేను ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. అవి చూస్తే అర్థమైపోతుంది కదా. కొంచెం మంచిగా ఫ్రూట్స్ అవైతే పెట్టాడు, ఇంకా మిల్క్ కానీ కాన్ఫ్లెక్స్ కానీ ఇట్లాంటివన్నీ పెట్టాడు అనమాట సతీష్. ఇక్కడ అవే తింటున్నారు, బట్ నేను మార్నింగ్ మిల్క్ అంత ప్రిఫర్ చేయను, అందుకని నేను ఫ్రూట్స్ వరకు తెచ్చుకున్నాను. యాక్చువల్గా నాకు ఫ్రూట్స్ కూడా మార్నింగ్ అంత పడవు అనమాట, కాకపోతే ఇంకా ఉన్న వాటిలో అది కొంచెం బెటర్ అనిపించి అంతవరకు తెచ్చుకున్నాను. యాక్చువల్గా మా సతీష్ పాప కొంచెం ఎక్కువే ఎక్స్పెక్ట్ చేశారని చెప్పొచ్చు, అంటే ఏ వ్యాఫిల్స్ లేకపోతే ప్యాన్ కేక్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశారనమాట. అక్కడ ఏమీ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, బట్ పర్లేదు ఏవో శాండ్విచ్ ఇట్లాంటివన్నీ కవర్ చేస్తాడనమాట. నేనైతే ఫ్రూట్స్ తీసుకుని చాలా మంచి పని చేశాను అనిపించింది. ఇందా మీరు చూసే ఉంటారు కదా, చక్కగా 2 బనానాస్ తెచ్చుకున్నాను, అండ్ ఒక యాపిల్ తెచ్చుకున్నాను, అండ్ అలానే యోగర్ట్ కూడా తెచ్చుకున్నాను లేండి. యోగర్ట్ అయితే బాగుంది. నైట్ అయితే మేము పడుకునేసరికి 1 అలా దాటిందండి. ఆ తర్వాత ఇంకా అంటే మార్నింగ్ లేవటానికి ఎంత కష్టపడ్డామంటే ఇక ఎలా లేవాలి, ఈ జర్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి. అంటే మనం లేట్గా లేస్తే మళ్ళీ నైట్ లేట్ అయిపోతూ ఉంటుంది కదా, సో అది గుర్తు తెచ్చుకొని ఇక లేచి ఏదో స్టార్ట్ అయ్యాము. అదే మామూలుగా ఇంకేమైనా ఊరికే ఏదో ట్రిప్ కానీ అట్లా వెళ్తే ఆ రోజు వేరే ఏమైనా ప్లేసెస్ చూడాల్సి ఉంటే అవన్నీ ఎగ్గొట్టేసి హాయిగా పడుకునే వాళ్ళం అనమాట మామూలుగా అయితే. సో అలా మా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ మళ్ళీ మేము కార్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. సో లాస్ట్ వీడియోకి చాలామంది అడుగున్నారనమాట, ఎందుకు ఆ లగేజ్ అంతా అట్లా తీసుకెళ్తున్నారు, కార్లోనే ఉండవచ్చు కదా, మళ్ళీ రేపు తీసుకెళ్లాల్సిందే కదా అని చెప్పి. సో ఆ లగేజ్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయం కన్నా కూడా ఇక్కడ ఎక్కువ, మీకు అంతకుముందు కూడా మా అపార్ట్మెంట్లో కూడా ఒకసారి చూపించాను కదా, సో ఏమైనా లోపల ఏమైనా ఉంటే అవి వాల్యుబుల్ అనే అనుకుంటారు ఏదైనా అనుకోనివ్వండి, బట్ విండోస్ అవి కార్ విండోస్ అవి పగలగొట్టేస్తారనమాట. సో అది ఎక్కువ రిస్క్ కాబట్టి కార్లో ఏం ఉంచకుండా తీసుకెళ్ళిపోతారు. సో మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే లగేజ్ తీసుకెళ్తున్నాము, మొత్తం తీసుకెళ్ళట్లేదు అనమాట, రాత్రి కొంచెం ఇబ్బంది అయింది. ఫస్ట్ ఈ హాఫ్ తీసుకెళ్ళి అందులో కార్లో అంతా పెట్టేసి మళ్ళీ సత్య చొప్పలు వస్తారు అనమాట. అక్కడ మళ్ళీ ఎవరో ఒకరు కాపలాగా ఉండాలి కదా. సో అంతే. Oh.
అయితే మేము మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోయాము అండ్ చాలా దూరం కూడా వచ్చాములేండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్య మధ్యలో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సతీష్ ఏమో ఒకటే గోలా వీడియో తీయి వీడియో తీయి అని చెప్పి అంటే మీ అందరికీ కూడా చూపించొచ్చని. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూపించడానికి ట్రై చేస్తున్నా అంటే ఇందాల నుంచి కూడా నేను అదే తీస్తా ఉన్నాను అనమాట. మీకు ఇందాక అబ్జర్వ్ చేస్తుంటే వాటర్లో మీకు మధ్య మధ్యలో చెట్లు కనిపిస్తాయి. సో వాటర్లో ఎట్లున్నాయా అని చెప్పి అట్లా వీడియో తీసాను అనమాట. అలా ఇక కంటిన్యూస్గా కొంచెం సేపు జర్నీ తర్వాత అయితే మేము మళ్ళీ ఇక్కడ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. కొంచెం ఏమైనా లంచ్ అని అట్లా చేయొచ్చులే అని చెప్పి సో ఇప్పుడైతే మేము ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. సతీష్ అయితే లోపలికి వెళ్ళారనమాట ఫుడ్ తీసుకురావడానికి. అట్లా ఆల్రెడీ గ్యాస్ అది మళ్ళీ ఫిల్ చేసుకున్నాము. మేబీ ఇక్కడ ఒక 1/2 అవర్ అట్లా ఉంటామేమో. ఫుడ్ తీసుకుంటాడు కదా, ఆ ఫుడ్ అది తినేసేసి ఆ తర్వాత స్టార్ట్ అవుతాము. అండ్ మొత్తం చెప్పాను కదా ఈరోజు 12 అవర్స్ జర్నీ చేయాల్సి ఉండే అని చెప్పి, అందులో 4 అవర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా 8 అవర్స్ ఉంది. సో ఇందాక మేము మిసోరీ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇప్పుడైతే ఒక్లహోమా స్టేట్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 8 అవర్స్ పడుతుంది. మేబీ నైట్ 9కి అట్లా వెళ్ళిపోతాం. 9 కాదు, మేము అనుకోవటం 11కి వెళ్తాం అనుకుంటున్నాము, బట్ జిపిఎస్లో చూపించడం అయితే 9కి అట్లా చూపిస్తుంది అనమాట. సో అట్లీస్ట్ 10కి అట్లా అన్న వెళ్తే బాగుండు. కొంచెం సతీష్కి పాప రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి, తను నైట్ అవుతున్న కొద్దీ తన ఎనర్జీ లెవెల్స్ బాగా పడిపోతాయి అనమాట. నేను నైట్ అవుతున్న కొద్దీ నా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ఎందుకంటే నేను మార్నింగ్ పర్సన్ కాదనమాట. బట్ సతీష్ ఎర్లీ మార్నింగ్ లేసేస్తాడు, సో తను మార్నింగ్ అంతా బాగా యాక్టివ్గా ఉంటాడు అనమాట. అందుకని అనుకుంటున్నాను 10 లోపు వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి. సో చూద్దాం ఇక్కడ మేము ఎంత త్వరగా స్టార్ట్ అవుతాం అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మోస్ట్లీ. సో తనైతే వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేశాడు. మేబీ అది కొంచెం లేట్ పట్టొచ్చేమో, నేనే అడిగాను అనమాట పిజ్జా తిందాం అన్నట్లు. సో అది త్వరగా వచ్చేస్తే తను త్వరగా వచ్చేస్తాడు. తిట్టుకుంటున్నావా? ఎందుకురే, నేనేగో పిజ్జా చేసింది అంతేనా? అంటే దాని కెపాసిటీ లేనప్పుడు ఆర్డర్స్ తీసుకోకూడదు కదా. అవును, అట్లీస్ట్ చెప్పేస్తే. అవును, ఇంకేమన్నా చూసుకుంటారు కదా. చెప్ప. ఫైనల్లీ సాధించావు. ఏం గాలికి ఎగిరిపోతున్నాయా? ఎగిరిపోయినాయి కూడా. ఓ అవునా? ఎయ్యి. టిష్యూసా? పేపర్స్. అయ్యయ్యో, ఇట్స్ ఓకేలే. ఓ నీకు ప్లేట్స్ కూడా ఇచ్చినట్టుంది. అడిగావా? అడిగింది, తీసుకుంటావా ప్లేట్స్ కావాలి. ఓకే, పాప చాలా వెయిట్ చేసావని. సో మా పిజ్జా అయితే వచ్చేసింది. పిజ్జా ఎవరు దర్చుకోకుండా మీడియం అను, లార్జ్ ఒకటే ప్రైస్ అంట. సో లార్జ్ తీసుకుని వచ్చేసాడు అంటే ఇంకా ఆమె ఇచ్చింది, నేను అడగలేదు. నువ్వు అడగలేదా? అది ఇది ఒకటే తీసుకో అని చెప్పి ఇచ్చేసింది. ఓకే, నేను డిసైడ్ చేసుకునే టైం కూడా లేదు. అంత మంచి పని చేసింది. యాక్చువల్గా వేస్ట్ అవుద్దేమోనని కొంచెం ఆలోచించా అనమాట. అదేలే, అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఏ ఫైనల్లీ ఫైనల్లీ ఆఫ్టర్ 2 డేస్ కాదు. ఇదేంటిది, మినసోటాలో ఉన్నప్పుడే చాలా సార్లు అనుకున్నాం కదా పిజ్జా తినాలి తినాలి అనుకుని కూడా, బట్ స్టిల్ వద్దులే జర్నీలో ఎలాగో ఏదో ఒకటి ఇలా ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటూనే ఉంటాం అని కంట్రోల్ చేసుకో. బాగా వేడుకుందా? మళ్ళీ ఇదో వెయిటింగ్ బాందా? ఆర్ యూ ఎంజాయ్? చెప్పాను కదా పాప చూసి మనకు బాగానే నచ్చేది. అవును అవునవును, ఆలివ్స్ ఒక్కటే కొంచెం కనపడుతున్నాయి. మష్రూమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇట్స్ ఓకే.
ఈ రోజు అయితే నాకు ఎందుకో అంతలాగా అంటే వాయిస్ ఓవర్ అది ఇవ్వాలనిపించలేదు అనమాట. అందుకే మీకు చాలా వరకు ఏమైనా సీనిక్ వ్యూస్ వచ్చాయి అంటే మ్యూజిక్ పెట్టేశాను. అండ్ ఇంక ఇప్పుడైతే ఈ వ్యూ చూస్తేనే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది అనమాట. టెక్సస్లో ఉండే వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ టెక్సస్ రీచ్ అయిపోయారు అని చెప్పి మెయిన్ ఇండికేషన్ ఏంటంటే ఆ ఫ్లైఓవర్స్ అనమాట. సో మేము అంతకుముందు మినియాపోలిస్లో ఉండేవాళ్ళం కదా, అక్కడైతే అంత పెద్ద పెద్దవి ఏమి ఉండేవి కాదు, ఏదో చిన్న చిన్న ఉండేవి అనమాట. సో రాగానే ఫస్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే అవి ఫ్లైఓవర్సే అని చెప్పాలి. చాలా ఉన్నాయి అండ్ చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ అయితే ఓ డౌట్ వచ్చి ఉండాలే, ఇంటికి వెళ్ళేసరికి 10-11 అట్లా అవుతుంది అంది, ఇంకా చీకటి కూడా పడలేదు అప్పుడే రీచ్ అయిపోయారేంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు మేము ఉంది అయితే డాలస్లో అనమాట. చాలామంది ఈ ప్లేస్ అయితే విని ఉంటారు కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళే ప్లేస్కి ఇంకొక 3.5-4 hours పడుతుంది అనమాట. చాలామంది అడుగున్నారు కదా ఎక్కడికి మూవ్ అవుతున్నారు అని చెప్పి, మేమైతే హ్యూస్టన్ మూవ్ అవుతున్నాం అనమాట. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేనైతే రిప్లై ఇచ్చానండి. అంటే ఈ ప్లేస్ రిలేటెడ్గా అడిగిన వాళ్ళందరికీ, మేబీ ఎవరికైనా రిప్లై ఇచ్చుండకపోతే మీ మెసేజెస్ నాకు ఏమైనా మిస్ అయ్యి ఉంటాయి, కానీ లేకపోతే మాత్రం నేను ఆ ప్లేస్ గురించి అడిగిన వాళ్ళందరికీ అయితే రిప్లై ఇచ్చేసాను. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అంటే నా నేను చెప్పేదానిలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆ రోజు కూడా. సో మేము హ్యూస్టన్ వెళ్తున్నందుకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ బట్ తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట. అంటే మీ అందరితో షేర్ చేసుకున్న తర్వాత నిజంగా అండి ఎంతమందో నాకు డాలస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది నాకు మెసేజ్ చేసి ఉన్నారో, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు మేము డాలస్లోనే ఉంటాం అని చెప్పి దగ్గర దగ్గర మోర్ దాన్ 20 members దాకా మెసేజ్ చేసి ఉన్నారనమాట. బాగా డాలస్ మూవ్ అయిపోతే ఎంత బాగుండేది, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు కదా అనిపించింది నిజంగా నాకైతే. బట్ స్టిల్ ఇంకా నాకు చాలామంది టచ్లో ఉన్నారనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి మీరందరూ అయితే మాత్రం నాకు అలా హెల్ప్ ఆఫర్ చేసినందుకైతే. అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న ఫీల్ ఉంటుంది కదా, సో ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. సో అందుకైతే చాలా చాలా హ్యాపీ.
సో రైల్ లో డ్రైవ్ వచ్చేసి పక్కన కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పాప డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం బాగా భయం వేసేస్తుంది. అండ్ దట్ టు హెవీ రైన్ కదా, సో నాకు కూడా కొంచెం భయం భయంగానే అనిపించింది అనమాట. చాలా మంది సైడ్ పెట్టుకుని ఆపేశారు కూడా. సో మేము కూడా ఆగుదాం అనుకున్నాం కానీ ఇంకా అదే ఒక గ్యాస్ స్టేషన్ లో ఆగుదాంలే అనుకున్నాం. తీరా గ్యాస్ స్టేషన్ కి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. అదే చెప్తున్నా, గ్యాస్ స్టేషన్ లో మనం ఆగుదాం అనుకునేసరికి వర్షం ఆగిపోయింది. సో ఇప్పటిదాకా మేము ఒక్కసారైనా చేసామా వర్షం పడకుండా? అసలు చిన్న వర్షం అయినా పడతనే ఉండేది కదా. సో మేబీ మీరు నా వీడియోస్ చూస్తే మీకు చాలా వరకు ఐడియా ఉంటది, మేము ఎప్పుడైనా చికాగో వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా అది వర్షం పడుతుంది. అండ్ అలానే ఈ రోజు కూడా, ఈ రోజు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, బట్ ఫుల్ రెయిన్. లేదా? అయ్యయ్యో, ఇది నార్మల్ కాఫీయేనా? కాదు. కాదా? బాగుందా? తాగే ముందు రోజులు ఎందుకు అంతేగా. సో ఎవరు వెంకీ అన్న? హలో సాయి. అవును అవును, ఇంకా వర్షం పడుతుంది అనమాట. హ్యూస్టన్ దగ్గరికి వచ్చాము, ఇంకా వర్షం పడుతుంటే ఇంకా మొత్తం అయితే 18 hours 19 hours చూపించింది. సో అదనమాట, ఇందాక అంటే ఫస్ట్ లో మీరు చూసుంటారు కదా, స్టార్ట్ అయిన ఒక 4 hours కి అట్లా మేము లంచ్ బ్రేక్ తీసుకుందామని చెప్పి ఇంకా అక్కడ ఎక్కువ టైం పట్టేసిందండి. ఆ పిజ్జా అది చాలా టైం తీసుకుంది అనమాట, 1 hour తీసుకున్నాము అక్కడ బ్రేక్. మామూలుగా అయితే ఒక 1/2 hour సరిపోతుంది కదా, సో 1 hour తీసుకునేసరికి బాగా లేట్ అయిపోయిందని చెప్పి సతీష్ ఇంకెక్కడ బ్రేక్ తీసుకోలేదనమాట. అలా కంటిన్యూస్గా వచ్చేస్తా ఉంటే ఇక హ్యూస్టన్ ఆల్మోస్ట్ ఇంకొక 1 hour 2 hours లో రీచ్ అయిపోతాం అనగా అప్పుడు బాగా వర్షము. నేను ఇందాక మీకు అంతా కూడా వీడియో అది ఏం తీయలేదు కానీ, బట్ బాగా వర్షం పడింది అనమాట. సో అట్లా చాలా చాలా కార్లు పక్కన పెట్టేసుకున్నారు. అసలు సతీష్ అయితే పప్ప నాకు కనిపించట్లేదు అని కూడా చాలా ఇబ్బంది పడిపోయారు. ఇక ఫైనల్గా ఒక గ్యాస్ స్టేషన్కి, ఇందాక మీతో నేను మాట్లాడాను కదా ఆ గ్యాస్ స్టేషన్కి వచ్చామో లేదో, అక్కడ వర్షం కూడా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత అయితే ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మధ్య మధ్యలో వర్షం పడుతూనే ఉంది కానీ బట్ అంత స్ట్రాంగ్ అయితే ఏం కాదనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము హ్యూస్టన్ రీచ్ అయిపోయాము. అండ్ ఇంక ఇక్కడైతే మేము డైరెక్ట్గా మా అంటే మేము తీసుకున్న అపార్ట్మెంట్కి కానీ వెళ్ళట్లేదండి. ఫస్ట్ మేము సతీష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట, వెంకయ్య అన్న వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి అక్కడ అంటే ఆ రోజు ఈ రోజు నైట్ కానీ నెక్స్ట్ డే కూడా అక్కడే ఉంటాం అనమాట. సో అందుకే నేను ఇంకా మీకు నెక్స్ట్ అది ఏం వీడియో తీయను. బట్ నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అది ఏం తీయలేదనమాట, అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి నేను. సో అందుకని కొంచెం మొహాటు పడ్డానని చెప్పొచ్చు. బట్ మీకైతే తర్వాత వాళ్ళు అప్పుడు ఒకసారి కనిపిస్తూ ఉంటారులేండి. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.